అఖిల భారత గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం ఏఏజీడిఎస్యు నేషనల్ యూనియన్ గ్రాఫ్ గ్రామీణ డక్ సేవ ఎన్యుజీడిఎస్ పిలుపు మేరకు గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్నట్లు డివిజన్ సెక్రటరీ జి సురేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ 8 గంటల పని మరియు అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సీనియర్ జీడిఎస్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచాలని, గ్రాడ్యుటీ 5 లక్షలు పెంచి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని, టార్గెట్స్ మేళాల రూపంలో జీడిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను ఆపివేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ సిహెచ్వి ప్రసాద్, ట్రెజరీ రత్నారావు ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసులో పనిచేసే గ్రామీణ డాక్ సేవకులుగా పిలువబడే మేము, డిపార్ట్మెంట్ ఎప్పుడు పుట్టిందో మా జీడిఎస్ వ్యవస్థ కూడా అప్పుడే పుట్టిందండి. అప్పటి నుంచి డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మళ్ళీ 8 గంటల పని మాకు లేదు, పార్ట్ టైం ఉద్యోగులుగానే గుర్తింపబడుతున్నాము. 8 గంటల పని ఒకటి కల్పించమని, మాకు ఉద్యోగ భద్రత లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేవు, 60,000 మాత్రమే గతంలో ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సుల ప్రకారం 5 లక్షలు పెంచమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సీనియార్టీ ఇంక్రిమెంట్లు 12, 24, 36 సీనియార్టీ ఇంక్రిమెంట్లు ఒకటి వెంటనే అమలు చేయమని, మాకు 6 నెలలకు ఒకసారి ఒక 10 రోజులు మాత్రమే లీవ్ శాంక్షన్ చేస్తున్నారు, అవి కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. అలాగే సెలవులను వాడుకోలేని జీడిఎస్లు 180 రోజులు తన సర్వీస్ కాలంలో ఆ సెలవులను నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కమలేష్ చంద్ర కమిటీ కల్పించింది. దాన్ని తొంగలో తొక్కి డిపార్ట్మెంట్ దాన్ని అమలు చేయట్లేదు. సీనియార్టీ ఇంక్రిమెంట్లు ఒకటి, సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ ఒకటి. అయితే మేము 8 సంవత్సరాల నుంచో సర్వీస్ చేస్తున్నాం, నేను 28 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాకు సరైన బెనిఫిట్స్ కానీ, జీవితానికి భద్రత కానీ, ఏది ఇచ్చే సదుపాయాలు కానీ ఏవి ఇవ్వడం లేదు గవర్నమెంట్. ఎందుకు ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నాం? గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల వరకు ఈ తపాలా శాఖలు విస్తరించి ఉన్నాయి అనని గ్రాండ్గా అయితే చెప్తున్నారు, కానీ ఈ ఆ చేసే వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము అన్న ఆలోచన కూడా ఉండట్లేదు. మా పిల్లల చదువుల మేము సంవత్సరానికి భార్యాభర్తలను పోషించుకుంటున్నాం, కానీ అరాకొర జీవితాలు అయిపోయాయి. ఇప్పుడు వైద్య సదుపాయానికి వెళ్తే లక్షలు లక్షలు ఖర్చు అవుతున్నాయి. మేము రోడ్డును పడుతున్నాం, మా జీవితాలు కూడా రోడ్డును పడుతున్నాయి. అయితే సింగిల్ హ్యాండ్ బీఓలు ఉన్నాయి, ఆడపిల్లలు చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అని అన్నది. వీటికి తోడు టార్గెట్స్, ఈ టార్గెట్స్ మనకి ఎన్నింటికి టైం దాటిపోయినా ఇదిగో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని ఇది సైలెంట్ కిల్లర్గా హెరాస్ చేస్తూ మా చేత చేయించుకుంటున్నారు. చేస్తాం, చేయను అని కూడా మేము అనలేదు. ఇది మా వృత్తే కాబట్టి మేము చేస్తాం, కానీ ఏంటి వాళ్ళకి ఏం చేస్తున్నాము అని అన్నది ఆలోచన ఉండట్లేదు. వైద్య సదుపాయానికి కానీ టైములు చూస్తేనేమో 4 గంటల ఉద్యోగమే, కానీ 8 గంటల దాకా మేము చేస్తున్నాం. సాయంత్రం కూడా ఊళ్ళోకి వెళ్ళండి.